లాస్ట్ క్లాస్లో మనం సమగ్ర సస్య పోషణ అంటే ఏమిటి, దానిలో ఒక లాభాలు ఏమిటి, వాటన్నిటి గురించి చాలా విపులీకరంగా మనం చెప్పుకున్నాం. ఈ క్లాసులో సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్ని సమర్థవంతంగా అంటే ఎటువంటి నష్టాలు లేకుండా సమర్థవంతంగా ఉపయోగించడానికి కొన్ని సూచనలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఈ సూచనలు మనం మనం కానీ పాటిస్తే మనం అధిక దిగుబడులతో పొందొచ్చు, అంతేకాకుండా మనం పంటకైనా ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ రెండు లాభాలు, పంట ఖర్చు తగ్గించుకుంటాము, దిగుబడి పెంచుకుంటాము. అంటే అర్థం ఏంటి, దిగుబడి పెంచుకుంటే ఎక్కువ డబ్బు వస్తుంది, ఖర్చు తగ్గించుకుంటే డబ్బు తగ్గుతుంది. అంచేత మనకి లాభాలు ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి, లాభాలు ఎక్కువ వస్తాయి. అంచేత ఈ సేంద్రియ రసాయనిక ఎరువుల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయో ఈ క్లాసులను కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఎరువులు సామర్థ్యం, సామర్థ్యం అంటే మొక్క తీసుకోగల పోషకాలు, ఎక్కువ పోషక పదార్థాలు. ఎరువుల సామర్థ్యం పెంచడానికి ప్రతి కిలో పోషక పదార్థం నుండి, చూసారా, ప్రతి కిలో పోషక పదార్థం నుండి ఒక గరిష్ట వ్యవసాయ ఉత్పత్తి సాధించడానికి ఈ ఇప్పుడు చెప్పబోయేటటువంటి సాగు పద్ధతులు ఎంతో దోహదం చేస్తాయి. అంటే ఏంటి, ఒక కిలో నత్రజని ఉపయోగించాం, ఒక కిలో భాస్వరం ఉపయోగించాం, ఒక కిలో పొటాష్ ఉపయోగించాము, ఒక కిలో విత్తనాన్ని ఉపయోగించాం, ఒక కిలోకి ఎంత లాభం వస్తుంది? కిలో 10 రూపాయలు అయితే మనకు కనీసం 15-16 రూపాయలు రావాలి. అంటే ప్రతి కిలోకి మనం దానివల్ల వచ్చే లాభం పెంచుకుంటూ పోవాలి. అంటే దానికి ఈ సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు ఏ విధంగా ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటామో ఆ పాయింట్స్ని మనం బ్రీఫ్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ది ఏమిటంటే, ప్రాంతానికి అంటే మన ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులు ఏమిటి, మన ప్రాంతంలో ఉన్న నేలలు ఏంటివి అనేది ప్రాంతానికి అనువైనవి. అనువైన ప్రాంతానికి అనువైనవి అంటే అర్థం ఏంటి, మన వాతావరణ పరిస్థితులకి ఎలాగ అనువుతాయి, మన నేలకు అనువయ్యేవి, ప్రాంతానికి అనువైనవి వేసిన ఎరువులకు అత్యధికమైన ప్రతిఫలం ఇవ్వగలిగే పంటలను, పంటలే కాకుండా ఆ పంటలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను కూడా ఎంపిక చేయాలి. అంటే ఏమిటి, మన యొక్క మన పొలాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలోనూ ఉష్ణోగ్రత ఏమిటి, వాతావరణం ఏమిటి, వర్షపాతం ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ మన నేల తేలిక నేల, మధ్యస్థ నేల, బరువు నేల, ఇవన్నీ చూసుకుని మనం ఏం చేయాలి, పంటలు ఎంపిక చేయాలి. మనం ఏ పంట కావాల్సి ఆ పంట వేసేసుకోకూడదు. కొన్ని ప్రాంతాల్లో చెరుకు బాగా వస్తుంది, కొన్నింటిలో వరి బాగా వస్తుంది, కొన్ని దాంట్లో రాగులు బాగా వస్తాయి. అంచేత మన పంటల ఎంపిక ముఖ్యం. ఆ పంట ఎంపిక చేస్తాం, పంట ఎంపిక చేసిన తర్వాత పంటలు ఎన్నో రకాలు ఉంటాయి, పంటలోనే రకాలు ఉంటాయి. పంటలో రకాలు ఉన్నప్పుడు అందులో అత్యధిక దిగుబడి ఇచ్చే రకం ఏది, ఆ రకాన్ని ఎంపిక. పంట ఎంపిక, పంటలో రకం ఎంపిక చాలా ముఖ్యమైనది. ఆ పంట ఎలా ఉండాలి, మన ప్రాంతానికి అనువైనదిగా ఉండాలి. రెండవది ఏంటంటే, దేశవాళీ రకాల కంటే, దేశవాళీ అంటే మన ఓల్డ్ వెరైటీస్, అది ఇండిజినస్ వెరైటీస్ అంటాం. దేశవాళీ రకాలు మనం తాతలు తండ్రులు మనం మొదటి నుంచి పండించే రకాలు, అవి దేశవాళీ రకాలు. వాటికంటే అధిక దిగుబడి ఇచ్చే రకాలు లేకపోతే వంగడాలు రసాయనిక ఎరువులు వేయకపోయినా ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. ఇప్పుడు రసాయనిక ఎరువులు మనం వేయకపోయినా కూడా దేశవాళీ రకాల కంటే మనం అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు పండించుకుంటే డెఫినెట్గా ఇల్లు ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. మీ రసాయనిక ఎరువులు వేయకపోయినా ఎక్కువ వస్తుంది. అంటే సాధారణ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా దేశవాళీ రకాలను మనం మర్చిపోవాలి. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలని మనం పండించుకోవడం మొదలుపెట్టాలి. ఇప్పుడు రైతులు అందరూ అధిక దిగుబడి వంగడాలే పండిస్తున్నారు, ఇంకా హైబ్రిడ్స్ కూడా పండిస్తున్నారు. దానికి రసాయనిక ఎరువులు వేస్తే ఇంక దిగుబడి ఎక్కువ వస్తుంది. రసాయనిక ఎరువులు వేయకపోయినా దేశవాళీ రకాల కంటే ఎక్కువ దిగుబడి ఇస్తాయి. ఇంకా రసాయనిక ఎరువులు చాలినంత వేస్తే, రసాయనిక వేయకపోతే వేయకపోయినా దిగుబడి ఎక్కువ వస్తాయని చెప్పుకుంటాం. ఒకవేళ రసాయనిక ఎరువులు వేస్తే ఆ వేసిన ఎంత కావాలో అంత వేస్తే, తక్కువ వేసినప్పుడు కూడా ప్రతి కిలో పోషక పదార్థానికి ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాయి. అందుచేత అధిక దిగుబడి ఇచ్చే వంగడాలని మనం తప్పకుండా పండించాలి. అంటే మనం పాత వెరైటీస్ని పట్టుకుని ఎలాగా వేలాడితే లాభం లేదు. కొత్త రకాలు మనం ఇంట్రడ్యూస్ చేసుకుని కొత్త రకాలు పండించుకోవడం మొదలుపెట్టాలి. ఇందువల్ల కొత్త రకాలు ఈ మనం వేసిన ఎరువులకి రెస్పాన్స్ ఇస్తాయి. ఇవి అందువల్ల కొత్త రకాలు రకాలు పంటలు కొత్త రకాలు ఎంపిక చేసుకోవాలి. ఇక మూడో పాయింట్ ఏమిటంటే, ఎరువుల నుండి
పూర్తి ప్రతిఫలం రావాలి. పూర్తి ప్రతిఫలం అంటే ఏంటి, ఎరువులు 10 కిలోలు వేసావు అంటే పంట కనీసం 8 కిలోలైనా పంట తీసుకోవాలి ఆ ఎరువుని. అంతేగాని 10 కిలోలు వేస్తే 9 కిలోలు నష్టపోయి 1 కిలో వెళ్తే ఏమి లాభం లేదు. అంచేత ఎరువులు మనం వేసిన ఎరువుల నుంచి పూర్తి ప్రతిఫలం అనిపించి లాభం రావాలి. ఆ మనం వేసిన ఎరువు యొక్క ప్రతిఫలం పంటలో కనబడాలి, దిగుబడిలో కనబడాలి. ఆ ప్రాంతానికి తగిన సమయంలో విత్తడం లేక నాటడం చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడు వేయాలి పంట అది చాలా ముఖ్యమైనది. దిగుబడికి తప్పనిసరిగా ఒక ప్రత్యేక కాలంలోనే పంట వేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు వేయడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఖరీఫ్ పంటలు ఎప్పుడు కూడా జూలైతో ముగించాలి విత్తనాలు వేయడం. మరి వేయకూడదు, ఆగస్టులో వేయకూడదు. అదే రబీ పంటకి సెప్టెంబర్ అక్టోబర్లో వేయాలి అంతే. అలాగే వేసవి పంట అంటే జనవరి ఫిబ్రవరిలో వేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు మనం పంట వేసేయడానికి వీల్లేదు. అందువల్ల మనం ఏం చేయాలి, తగిన సమయంలో విత్తాలి. మనం మన ప్రాంతానికి తగిన సమయంలో విత్తాలి. అది కట్ ఆఫ్ డేట్ అంట. ఆ తర్వాత వేయకూడదు, ఇంకా వేస్తే ఇక పురుగుల బాధ అవన్నీ ఎక్కువైపోతాయి. అంతే దానికి తగిన సమయంలోనూ విత్తనం వేయడం కానీ లేకపోతే మొక్కలు నాటడం కానీ చేయాలి. ఇక నాలుగోది ఏంటంటే, మనం పంటని బట్టి మొక్కల సాంద్రత నిర్ణీత వయసులో మొక్కల సాంద్రత మారిపోతుంటుంది. ఇప్పుడు వరి చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు వస్తాయి ఒకసారి చూడండి. అదే మొక్కజొన్న ఎన్ని మొక్కలు వస్తాయి, వరి అయితే 33 మొక్కలు 34 మొక్కలు వస్తాయి. అదే మొక్కజొన్న అయితే 5-6 మొక్కలు వస్తాయి చదరపు మీటర్కి. అంచేత మొక్కల సాంద్రత, మొక్కల సాంద్రత ఎలా మారుతున్నది, వరుసల మధ్య దూరము ప్యాడీలో లేదా వరిలోను ఎంత 25 సెంటీమీటర్లు పెడతాం. అదే మొక్కజొన్నలు ఎంత పెడతాం, 60 సెంటీమీటర్లు పెడతాం. ఇంకా మొక్కల సాంద్రత తగ్గిపోతున్నది లేదా తగ్గుతుంది, ఎందుకంటే ఆ మొక్కజొన్న పొడుగ్గా పెరుగుతుంది, దానికి 60 సెంటీమీటర్లు పెట్టి తీరాలి తప్పకుండా. అంచేత మొక్కల వరుసల మధ్య దూరం రకాన్ని బట్టి, రకం అంటే ఏంటి, పంటను బట్టి రకాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి. నేల సారాన్ని బట్టి అంటే అర్థం ఏంటి, నేల సారవంతమైన నేల అంటే మొక్క బాగా పెరుగుతుందా పెరగదా, మొక్క బాగా పెరుగుతుంది. మొక్క బాగా పెరిగినప్పుడు మొక్కకి దూరం ఎక్కువ పెట్టాలక్కర్లేదా, మొక్కకి దూరం ఎక్కువ పెట్టాలి. అంటే సారవంతమైన నేల అయితే కొంచెం మొక్కల సాంద్రత తగ్గించుకోవాలి, సారహీనమైన నేల అయితే మొక్కల సాంద్రత కొంచెం పెంచుకోవాలి. సరే ఎలా ఉందో, అంచేత పంటని బట్టి అలాగే నేల సారాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనం ఏం చేయాలి, మొక్కల మధ్య దూరం మార్చుకోవాలి. అంటే వాతావరణ పరిస్థితులు ఏం చేస్తాయి మొక్కల మధ్య దూరానికి అంటే, ఖరీఫ్లో ఎప్పుడూ కూడా మనం దిగుబడులు తక్కువ వస్తాయి కొంచెం, ఎందుకంటే సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది, మేఘాలు వేస్తుంటాయి వర్షాకాలం. అదే రబీ కాలంలోనూ మేఘాలు వేయవు, మంచి సూర్యరశ్మి వస్తుంది. అందువల్ల మనం దూర దూరంగా రబీలో కొంచెం వేసుకుంటాం, అదే ఖరీఫ్లో కొంచెం దగ్గర దగ్గరగా వేసుకుంటాం. అంచేత ఖరీఫ్ని బట్టి రబీని బట్టి పంట ఒకటే అవ్వచ్చు, కానీ దాని యొక్క వరుసల మధ్య దూరం మారుతుంది. ఎలాగా ఇప్పుడు మొక్కలు మధ్య వరుసల దూరం ఎలా, దేని బట్టి మారుతున్నది, పంటను బట్టి మారుతున్నది, నేల సారాన్ని బట్టి మారుతున్నది, వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మారుతున్నది. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఖరీఫ్లో వరి వరుసల మధ్య 15 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం పెడతాం. చూడండి 15 10 అంటే చదరపు మీటర్ దగ్గరగా 70 కుదుళ్ళు వస్తాయి, 70 కుదుళ్ళు అంటే 70 మొక్కలు దగ్గర దగ్గర వస్తాయి. అదే రబీలో అయితే 10 సెంటీమీటర్ నుండి 10 సెంటీమీటర్ చదరపు మీటర్కి 100 మొక్కలు వస్తాయి. చూసారు ఇక్కడ, అంటే రబీలోను ఎక్కువ మొక్కలు పెట్టాలి, ఖరీఫ్లో తక్కువ మొక్కలు పెట్టాలి. తర్వాత ఏ పంట పండించినా ఏ నేలలోనైనా ఏ కాలంలోనైనా, ఏ పంట పండించినా ఏ నేలలో పండించినా ఏ కాలంలో పండించినా, ఖరీఫా రబీయా ఏ కాలంలో పండించినా, సేంద్రియ ఎరువు పొలానికి వేస్తే మినరలైజేషన్ వల్ల అత్యధిక మోతాదుల్లో పోషకాలను తీసుకోవడమే కాకుండా అన్ని పోషకాలు సమతూకంలో లభిస్తాయి. ఇది చాలాసార్లు మనం సాయిల్ సైన్స్లో చెప్పుకున్నాం, సేంద్రియ పదార్థం అన్ని పోషక పదార్థాలని అందిస్తుంది కానీ తక్కువ పరిమాణాల్లో అందిస్తుంది. అంతేకాకుండా వేసిన సేంద్రియ పదార్థం చివికిన తర్వాత హ్యూమస్గా మారుతుందని మనం అనుకున్నాం. హ్యూమస్ యొక్క పార్టికల్ మినరల్ క్లే పార్టికల్ కంటే, కొల్లాయిడల్ క్లే పార్టికల్ కంటే చాలా చిన్నది కాబట్టి కెటైన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. కెటైన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంటే పోషక పదార్థాల మొక్కలకు అంత ఎక్కువగా అందుతాయని చెప్పుకున్నాం అని. అంచేత ఏ పంట పండించండి, ఏ నెలలను
నేలలోనే పండించండి. ఏ కాలంలో అయినా సేంద్రియ ఎరువు పొలానికి వేస్తే మినరలైజేషన్, మినరలైజేషన్ చెప్పాను కదా, అంటే మొక్క లభించే పరిస్థితుల్లో ఉన్నది మొక్కను లభించే స్థితిలోకి మార్చడమే మినరలైజేషన్. ఈ మినరలైజేషన్ ఎవరు చేస్తారు? మినరలైజేషన్ సూక్ష్మజీవులు చేస్తాయి. సో ఈ సూక్ష్మజీవుల వల్ల మినరలైజేషన్ అనే ప్రాసెస్ వల్ల అత్యధిక మోతాదులో పోషకాలని పంట తీసుకుంటుంది. అంతేకాకుండా సమతూకంలో కూడా తీసుకుంటుంది. సమతూకం అంటే ఏంటి? ఇక్కడ బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజేషన్ కావాలి. ఎక్కువ నత్రజని తీసుకుని భాస్వరం తక్కువ తీసుకుంటే పనికి రాదు. నత్రజని, భాస్వరం, పొటాషియం, ఈ పోషక పదార్థాలు సమతుల్యతతో మొక్క తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు సమతుల్యతతో బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజేషన్ అది చేయాలి. అది తర్వాత ఆరో పాయింట్ ఏంటంటే అవసరానికి తగినంత నీటిని పంటకు పెట్టాలి. మన రైతులు సాధారణంగా ఎక్కువ నీరు పెడితే ఎక్కువ పంట పండుతుంది అని ఒక మిస్నోమర్. కానీ ఎక్కువ నీరు పెడితే ఎక్కువ పంట పండదు. మొక్కకి ఎంత నీరు కావాలో అంతే పెట్టాలి. మనం ఎంత గడుపులు నిండితే మనం అంతే తినాలి. కానీ ఎక్కువ తింటే అది తీస్తుంది. అంచేత ఏ పంట పండించినా అవసరానికి తగినట్టుగా వెంటనే పంటకి నీరు పెట్టాలి. అధికంగా పెట్టించు, తగినంత నీరే పెట్టాలి. అధికంగా పెట్టితే నత్రజని, పొటాషు నేల కింద పొరల్లోకి పోయి నష్టపోతాం. అంటే అక్కడ నత్రజని, పొటాషు నష్టపోతాం. పొలంలో నీరు అధికంగా ఉన్న నత్రజని గణనీయంగా వాయు రూపంలో పోతుంది. చూడండి, అట్టడు పొరల్లో పోతున్నది లీచింగ్, వాయు రూపంలో పోతుంది వాటలైజేషన్. ఏది నీరు అత్యధికంగా పెట్టినా తక్కువ పెట్టినాను. అందుచేత రసాయనిక ఎరువులు వేసేటప్పుడు వేసిన తర్వాత కొద్దిసేపటి వరకు ఎక్కువ నీరు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీరు ఎక్కువ పెట్టకూడదు. నీరు ఎప్పుడూ ఎక్కువ పంటకు పెట్టకూడదు. నీరు కొంచెం తగ్గిన మొక్క భరిస్తుంది, కానీ నీరు ఎక్కువ అయితే 24 గంటలు చూసుకుంటుంది. ఈ విషయం ముఖ్యంగా యూరియాకి వర్తిస్తుంది. యూరియా అనే కెమికల్ ఫెర్టిలైజర్ మనం రైతులు ఎక్కువ కొడతారు, నత్రజని ఎరువు ఫెర్టిలైజర్. ఈ యూరియాని మేము వేసేటప్పుడు వరి అనుకోండి, వరిలో నీరు తీసివేయాలి. యూరియా మీరు కానీ వేసేటప్పుడు వరిలో ఉన్న నీటిని తీసి బయటికి తీసివేసి బురద అవుతుంది. అప్పుడు ఆ బురద పదుల్లోనూ ఈ యూరియాని చల్లాలి. బురద పదుల్లో మాత్రమే యూరియాని చల్లాలి. యూరియా చల్లిన తర్వాత 24 నుంచి 48 గంటలు అలాగ ఉంచి తర్వాత నీరు పెట్టాలి. అంతేగాని నీరుతో, నీరు పొలంలో ఉండగానే మీరు యూరియా చల్లారు అనుకోండి, మొక్క ఏమి తీసుకోదు. అంటే నీరు తీసేసి వరి పొలంలో యూరియా చల్లి 24 నుంచి 48 గంటలకు మళ్ళీ ఒకసారి నీరు పెట్టిస్తే సరిపోతుంది. అది నత్రజని ఎరువు. ఎందుకంటే ఎక్కువగా నత్రజని ఎరువు ఏదో ఉపయోగిస్తారు, ఏదో యూరియాయే ఉపయోగిస్తారు. రెండోది ఏంటి? భాస్వరం, రెండో ప్రధాన పోషకం. ఈ భాస్వరం ఎరువు వలన ప్రతిఫలం ఖరీఫ్లో కంటే రబీలో ఎక్కువగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఖరీఫ్ దిగుబడులు తక్కువగా ఉంటాయి, రబీ దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సూర్యరశ్మి, ఎంతో సూర్యరశ్మి రబీలో మనకి మొక్క కలుగుతుంది. అంచేత రబీలో ఎక్కువగా ఉంటుంది ప్రతిఫలం. ప్రతిఫలం అంటే దిగుబడి. భూసార పరీక్షను అనుసరించి, నేను చాలాసార్లు చెప్పాను, భూసార పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు ఒకసారి చేయించుకోవాలి. మన నేల ఏమిటో మనకు తెలుస్తుంది. భూసార పరీక్షను అనుమతించి దానికి అనుసరించి దాని ప్రకారం రబీలో భాస్వర ఎరువు ఎంత వేయాలో అంత వేయడం మంచిది. ఇక భూసార పరీక్షల ఫలితంగా దాన్ని బేస్ చేసుకుని మనం భాస్వరాన్ని వేసుకోవాలి. ఎందుకంటే మన సాయిల్స్ అన్నీ కూడా భాస్వరం చాలా ఎక్కువగా ఉంది మన సాయిల్స్. అంటే భాస్వరాన్ని ఊరికే వేసుకుంటూ పోతే డబ్బు నష్టమే కానీ ఏమి లేవలేదు. అది అంటే భాస్వరం మటుకు భూసార పరీక్షను అనుసరించి వేయాలి. భూసార పరీక్ష తప్పక చేసుకోవాలి. అంటే ప్రతి 2 సంవత్సరం చేసుకోవాలా సార్? అన్నాడు, ప్రతి సంవత్సరం అక్కర్లేదు, కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటే మంచిది. భూసార పరీక్ష తప్పక చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? దీనివల్ల పోషకాల లభ్యత ఎంత ఉన్నది, నేలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత లభ్యత అవుతుంది తెలుస్తుంది. వాటిని ఆధారంగా చేసుకుని, అంటే భూమిలో ఎంత ఎన్పీకే ఉన్నాయి, మిగతా పదార్థాలు ఎన్ని ఉన్నాయి, దాన్ని ఆధారంగా చేసుకొని వేసుకోవలసిన రసాయనిక ఎరువుల మోతాదుని మనం ఇప్పుడు నిర్ణయించుకుంటాం. ఎంత పడితే అంత వేసేసుకోవడం, ఎంత ఉన్నది ఎంత వేయాలి, పంటని బట్టి ఎంత వేయాలి, ఇక అంతే వేస్తాం. అప్పుడు మనకి డబ్బు నష్టం ఉండదు, ఎరువు నష్టం కూడా ఉండదు. ఒక పొలంలో 1 సంవత్సరం వేసిన పంటలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎరువులు సిఫార్సు చేయాలి. అంటే మనం ఏం చేయాలి? అప్పటికప్పుడు మనం అనుకున్నట్టు వర్షాధారంగా పండిస్తే మనం వర్షాధారం బట్టి మన పంటలు మార్చుకుంటాం. కానీ వర్షాధారం కానప్పుడు మనం 1 సంవత్సరం ఏ పంటలు వేస్తామో ముందుగా ప్లాన్ చేసుకోవాలి.
ముందరగానే ప్లాన్ చేసుకోవాలి. మొదటి పంట ఇదేస్తాను, రెండో పంట అదేస్తాను, మూడో పంట అదేసుకుంటాను మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇచ్చే భూసార పరీక్ష తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల పోషకాల లభ్యత ఎంత ఉన్నది తెలుస్తుంది. వాటిని ఆధారంగా చేసుకొని వేసుకోవలసిన రసాయన ఎరువుల మోతాదుని నిర్ణయించుకోవాలి. ఒక పొలంలో ఓ సంవత్సరంలో వేసిన పంటలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వేయబోతున్నారు. ఒక సంవత్సరం దృష్టిలో పెట్టుకుని ఎరువులు సిఫార్సు చేయాలి. అంతేగాని ఒక్కొక్క పంటకు వేరు వేరుగా ఎరువుని సిఫార్సు చేయకూడదు. ఎందువల్ల మొదటి పంట మనం వేసాం వరి, దానికి 120 కేజీలు నత్రజని వేస్తాం, 60 కేజీలు భాస్వరం వేస్తాం, 60 కేజీలు పొటాష్ వేస్తాం. ఇంత వేసినప్పుడు అది అంత మొక్కలు తీసుకోదు, నేలలో కొంత ఉంటుంది. రెండవ పంటకి ఈ నేలలో ఉంది ఉపయోగపడుతుంది. అంటే మనం మొదటి పంట, రెండో పంట, మూడో పంట ముందరే నిర్ణయించుకుంటే మనం ఎంత ఎరువులను పర్చేజ్ చేయాలి, ఎంత వేయాలి అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మొత్తం భాస్వరాన్ని విత్తనం ఇవన్నీ చెప్పుకున్నాం మనం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొత్తం భాస్వరాన్ని ఎప్పుడు కూడా విత్తనం వేయకముందే లేక నాట్లు వేయకముందే ఆఖరి దుక్కులో వేయాలని చాలాసార్లు చెప్పాను. ఎందువల్ల భాస్వరాన్ని ఎందుకు ఆఖరి దుక్కులు అంతా మొత్తం వేసి మనం ఇది మన సిఫార్సు చేసిన మొత్తం మోతాదు వేసి మనం, ఎందువల్ల భాస్వరం నీటిలో కరగదు. ఖచ్చితంగా భాస్వరం నేలలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి గమనసేవతి తక్కువ ఉంటుంది. అంటే భాస్వరం ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది. అంటే భాస్వరం మొత్తం మొట్టమొదటి ఆఖరి దుక్కులో వేసేసేయడం ఎంత మొత్తం తేలిక నేలల్లోను, పొటాషియం లోపం ఎక్కువగా ఉండే నేలల్లోను, ఇసుక నేలల్లోను. చూసారా, తేలిక నేలలు, పొటాషియం లోపం ఎక్కువగా ఉన్న నేలలు, ఇసుక నేలలు అంటే తేలిక నేలలు వస్తాయి. చౌడు భూములు అంటే ఏమిటి ఆమ్ల నేల కాదు క్షార నేలలు. చౌడు భూములు అంటే క్షార నేలలు, క్షారత్వం ఎక్కువగా ఉన్న నేలలు. అలాగే వర్షపాతం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లోను, వర్షపాతం అన్ని చోట్ల ఎలా ఉండదు, కొన్ని చోట్ల అస్సాంలో చాలా ఎక్కువగా ఉంటుంది, రాయలసీమలో చాలా తక్కువ ఉంటుంది. అంచేత వర్షపాత పరిస్థితులు, వర్షపాతం ఎంత పడుతున్నది, వర్షపాతం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లోనూ దీర్ఘకాలిక పంటలు అంటే ఏమిటి, ఎక్కువ కాలం భూమి మీద ఉండే పంటలు దీర్ఘకాలిక పంటలు. పొటాషియాన్ని 2 దఫాలుగా వేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, భాస్వరం మొట్టమొదటి ఒక్కొక్క డోసు నేను వేసేస్తాం, కానీ నత్రజని వేగంగా కలుగుతుంది కాబట్టి అనేక డోసుల్లో మనం పంట కాలంలో వేస్తాం. కానీ పొటాషియం మటుకు 2 దశలు వేస్తాం, మొట్టమొదట పంట వేసేటప్పుడు, తర్వాత గింజ లేదా కంకి ఫార్మ్ అయ్యేటప్పుడు, కంకి వేసేటప్పుడు పొటాషియం వేయాలి. దానికి ఎందుకు వేయాలి ఏమిటని కూడా చెప్పాను. అంచేత ఇసుక నేలల్లో, చౌడు భూముల్లో, వర్షపాతం ఎక్కువ ఉండే పరిస్థితుల్లో దీర్ఘకాలిక పంటలకి పొటాషియం ఎన్నిసార్లు వేయాలి, 2 సార్లు. మొట్టమొదట వేసేటప్పుడు, లాస్ట్లోనూ గింజ ఏర్పడేటప్పుడు వేయాలి. నత్రజని పంట కాలంలో వివిధ పెరుగు దశల్లో పైరు అవసరాలను బట్టి నేలలో తేమని దృష్టిలో పెట్టుకుని 2 కానీ 3 కానీ 4 కానీ తేలిక నేలైతే 5-6 సార్లు కూడా వేస్తుంటారు. అలాగే వేసుకోవాలి. నత్రజని చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే అది త్వరగా నీటిలో కరిగిపోతుంది, త్వరగా అట్టడుగు పొరల్లో పోతుంది, త్వరగా గాలిలో కలిసిపోతుంది. ఇంకా భాస్వర ఎరువులు విత్తనం వేసేటప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం మనం. భాస్వరేలు విత్తనం వేసేటప్పుడు వరుసకు 2.5 నుంచి 5 సెంటీమీటర్లు కిందన వేయాలి, విత్తనం కిందన వేయాలి. అంతేకాకుండా 5 నుంచి 5-6 సెంటీమీటర్లు దూరంగా పడేటట్లు వేయాలి ఎరువులు. పొటాషియంను భాస్వర ఎరువుతో పాటు ప్లేస్మెంట్ పద్ధతిలో కూడా వేయవచ్చు. మొన్న క్లాసులో చెప్పుకున్నాము, బ్రాడ్ బ్యాండ్ ప్లేస్మెంటు, పోకటింగు, వెదజల్లడం అవన్నీ చెప్పాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, వరుసల్లో వేసేటప్పుడు ఆ వరుస పక్కగా చిన్న ఫర్రో తీసి దానిలో ఫెర్టిలైజ్ చేసి కప్పి వేయాలి, అది ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం. అంచేత ప్లేస్మెంట్ పద్ధతి చాలా మంచిది. రసాయన ఎరువులు తేమ ఉండే ప్రదేశంలో వేయాలి, తప్పనిసరిగా తేమ భూమిలో ఉందా లేదా అని చెప్పి చూసుకొని మరీ ఎరువులు వేయాలి. తేమ లేకుండా ఎరువు వేసేటంటే ఎరువు నష్టమే, మొక్క తీసుకోదు, ఎందుకంటే తేమలో కరగాలి కదా. అంచేత తేమ తప్పనిసరిగా నేలలో ఉండేటప్పుడే ఎరువు వేయాలి. యూరియా ఒక భాగం, 1 కేజీ అంటే 1 కేజీ లేదా 10 కేజీ అంటే 10 కేజీ ఒక భాగం అనుకోండి. తడిమట్టి అంటే బురదలా కాదు, కొంచెం నీళ్లు చల్లి మట్టిని తడిగా చేసి ఆ తడిమట్టి 5 నుంచి 10 భాగాలు.
యూరియా ఒక భాగం అయితే ఇది ఐదు భాగాలు, అంటే యూరియా ఒక కేజీ అయితే ఇది ఐదు కేజీలు రఫ్గా. ఐదు కేజీ ఆరు కేజీ ఒక కేజీ పెరిగిన తగ్గినా పర్వాలేదు. యూరియా ఒక భాగం, మట్టి తడి మట్టి ఐదు నుంచి పది కేజీలు బాగా కలిపేసేసి ఒక 24-25 గంటలు సేపు అలా నిల్వ ఉంచి తర్వాత పరిమికి వెళ్తే నత్రజని నష్టాన్ని తగ్గించవచ్చు. ఇది రైతులు సులభంగా చేసుకోవడమే పని. మట్టి దొరుకుతుంది, యూరియా ఒక కేజీ పెట్టుకుంటాడు, 4 కేజీలు యూరియా పెట్టుకుంటాడు, లేక 10 కేజీలు యూరియా పెట్టుకుంటాడు, 10 కేజీలకి 50 కేజీలు మట్టి కలుపుతాడు. తడి మట్టి కలిపి ఒక 24 గంటలు 25 గంటలు లెక్క ఉంచి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంచిన తర్వాత మొక్కలు జరుపుకుంటే నత్రజని నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇవి చిన్న చిన్న చిట్కాలు. ఈ చిట్కాలు చేస్తే నత్రజని నష్టం, భాస్వరం నష్టం ఇవన్నీ తగ్గించుకోవచ్చు. రైతు సులభంగా చేసుకోగలడు. 12వ పాయింట్ ఏమిటంటే, నేల పరిస్థితులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రసాయనిక ఎరువులను అవసరమైతే క్రిమి సంహారక మందులతో కలిపి ఆకుల మీద స్ప్రే చేసినట్లయితే, పిచికారి చేసినట్లయితే ఎరువులు సమర్థవంతంగా వినియోగపడతాయి. ఏమిటిది దీని అర్థం ఏంటి? నేల పరిస్థితులు, నేల పరిస్థితులు అంటే నేలలో తేమ లేదు కానీ ఎరువు వేయాలి, పంట ఎదగాలి. నేలలో తేమ లేకపోతే ఎరువులు ఎలా వేస్తాము? వేయడానికి వీల్లేదు. అంచేత నేలలో తేమ లేనప్పుడు వాతావరణ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అంటే వర్షాలు లేవు, బెట్ట ఏర్పడది, వర్షాలు లేవు, నేలలో తేమ లేదు కానీ ఎరువులు వేయాలి. అలాంటి సమయాల్లో ఏం చేస్తాము? ఈ రసాయనిక ఎరువుల్ని క్రిమి సంహారక మందులు, క్రిమి సంహారక మందులు అంటే పురుగులని వాటిని చంపే మందులు, ఆ మందులను ఎలాగా స్ప్రే చేయాలి తప్పదు. ఆ మందులతో పాటు ఈ ఎరువులను కూడా అందులో కలిపి, ఏది నత్రజని ఎరువు అందులో కలిపి ఆకుల మీద పిచికారీ చేస్తే ఎరువులు సమర్థవంతంగా మొక్క అందం తీసుకుంటుంది. అంటే దాని నీరు, నేలలో నీరు లేనప్పుడు ఏం చేయాలి? ఆకు లాస్ట్ క్లాస్ చెప్పాను, మొక్కల మీద ఆకుల మీద జరగడం, ఆకుల మీద జరిగితే అది తీసుకుంటుంది. ఇకపోతే జింకు లోపాలు. జింక్ ఏమిటి? సూక్ష్మ పోషక పదార్థం. ఈ జింక్ అనేది దీన్ని తుత్తునాగా ఉంటాం తెలుగులో. ఈ తుత్తునాగా ఉన్న జింకు లోపం చాలా చోట్ల ఇప్పుడు కనబడుతుంది. నేను చాలా ప్రశ్నలు చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం మనకి సూక్ష్మ పోషక పదార్థాలు మూడు లోపాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకటి జింక్, రెండోది ఐరన్, మూడోది బొరాన్. ఈ మూడు ఎక్కువగా పంటల్లో లోపాలు కనబడుతున్నాయి. అంటే ఈ మూడిని ఆ లోపం కనబడినప్పుడు ఆ మూడు ఏది జింకు లోపం అయితే జింకు, ఐరన్ లోపం అయితే ఐరన్, బొరాన్ లోపం అయితే బొరాన్, అవి తప్పనిసరిగా మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. అంటే ఇప్పుడు జింకు లోపం చాలా చోట్ల, ముఖ్యంగా వరి వేసిన చోట్ల తప్పనిసరిగా జింకు లోపం కనబడుతుంది. అదే మొక్కజొన్నలో జింకు లోపం కనబడుతుంది. ఈ లోపం కనిపించిన చోట్ల విత్తనం వేయకముందే, జింక్ అయితే విత్తనం వేయకముందే మనం ఏం చేయాలి? జింకు సల్ఫేట్, జింక్ సల్ఫేట్ని ఒక హెక్టేర్కి 10 నుంచి 50 కిలోల వరకు, సాధారణంగా ఎకరానికి 20 కిలోలు మనం రికమెండ్ చేస్తాము. ఎకరానికి 20 కిలోలు ఇది జింక్ సల్ఫేట్ భూమిలో వేసి ఆఖరి దుక్కులో ఖరీదు చేయాలి. ఎందుకంటే మన నేల జింకు లోపం ఉంది మనకు తెలుసు. జింకు లోపం ఉన్నప్పుడు నేలలోనే వేసేయడమే మంచిది, ఆకులు మిస్ప్లే చేసే కంటే. అంచేత ఎకరానికి ఒక 20 కేజీల చొప్పున జింక్ సల్ఫేట్ని ఆఖరి దుక్కులో వేయాలి జింకు లోపం ఉన్నప్పుడు. కానీ ఇనుపు ధాతు లోపం ఉందనుకోండి, ఇనుపు ధాతు లోపం ఉన్నప్పుడు ఇనుపు ధాతు కానీ బోరాన్ కానీ ఇవి నేలలో వేయకూడదు, ఆకులు మీద పిచికారీ చేయాల్సిందే. అందువల్ల జింక్ ఒక్కటి లోపం వచ్చినప్పుడు నేలలో వేసి కలిగి ఉండాలి. ఎంత? 20 కేజీలు ఒక ఎకరానికి. ఆమ్లయ నేలలు చెప్పాను కదా, ఆమ్లయ నేల అంటేనో తటస్థ స్థాయికి దిగువగా ఉంటుంది పిహెచ్ ఉద్దజని సూచి. ఆమ్ల నేలలు, ఉప్పు నేలలు, ఉప్పు నేలలు అంటేంటి? 7 కంటే ఎక్కువ పిహెచ్ ఉద్దజని సూచి ఉంటాను. ఆమ్ల నేలలు, క్షార నేలలు, చౌడు నేలలు, చోడు నేలలు అంటే ఇంకా పిహెచ్ ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా విడియం వినిమయ సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చాలామంది చదువుకున్నాం, నల్ల చౌడు, పెద్దల్ల చౌడు ఇవన్నీ చదువుకున్నాం, ఒకసారి రెఫర్ చేసుకోండి. ఇవన్నీ చౌడు నేలను బాగు చేయడానికి రసాయనిక ఎరువులు వేయకముందు ఇవి ఆమ్ల నేలలు లేకపోతే చౌడు నేలలు ఇవి దాన్ని బాగు చేయాలంటే రసాయనిక ఎరువులు వేయకముందు ఆమ్ల నేలకి అయితే సున్నం వేయాలి. ఏమిటి వేయాలి? సున్నం, కాల్షియం కార్బోనేట్ కానీ కాల్షియం ఆక్సైడ్ కానీ ఇవి నేలలు వేసి బాగా దున్ని ఆ పిహెచ్ మనం తగ్గించాలి. ఇక్కడ ఒకసారి చెప్తున్నానండి, ఆమ్ల నేలలు, క్షార నేలలు, చౌడు నేలలు ఇవన్నీ బాగు చేయడానికి రసాయనిక ఎరువులు వేయకముందే ఆమ్ల నేలైతే సున్నం వేయాలి, అదే చౌడు నేలలు అయితే జిప్సం వేసుకోవాలి.
చౌడు నేలైతే జిప్సం వేసుకోవచ్చు. చౌడు నేలలో నీకు టైం ఉండేటట్టయితే పచ్చి రొట్టె నీళ్ళు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం ఆమ్లత్వాన్ని పెంచుకోవాలి. ఆమ్లత్వం పిహెచ్ పెంచుకోవాలి. క్షారత్వం అయితే పిహెచ్ తగ్గించుకుని తటస్థ స్థాయికి తీసుకురావాలి. తటస్థ స్థాయి అంటే ఎంత? 7 pH, 7 ఉదయం సూచి ఉండేటట్టు చూసుకోవాలి. అది ఇచ్చిత ఆమ్ల నేల క్షార నేలని తప్పనిసరిగా మనం ఏం చేసుకోవాలి? ఆ నేలని రెక్టిఫై చేయాలి. ఏమిటి వేసి? ఆమ్ల నేలలో అయితే సున్నం వేస్తాం, కాల్షియం. చౌడు నేలలో అయితే జిప్సం వేస్తాం. 15వ పాయింట్ ఏంటంటే, విత్తనం వేసిన తర్వాత లేకపోతే మొక్కలు నాటిన తర్వాత 10-15 రోజుల్లో కలుపుని తీసివేసి, ఎందుకంటే కలుపు అన్నది చాలా ఉధృతమైన మొక్క, పంట మొక్క కంటే చాలా రెట్లు పోషక పదార్థాలను అది తీసుకుంటుంది. కలుపు ఎందుకు మనకి పనికిరాదు? అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేసే లేదో, విత్తనం మనం పంట విత్తనం వేసిన తర్వాత నీరు పెట్టి పెట్టేసరికి ముందు కలుపు మొక్కలే కనబడతాయని పంట మొక్కలు కనబడవు. అంటే కలుపు మొక్కలు మనం తప్పనిసరిగా మొదటి 20-25 రోజుల వరకు పంట వేసిన తర్వాత పంటకి కాంపిటీషన్ లేకుండా, కాంపిటీషన్ దేనికి వస్తుంది? కలుపు మొక్కలు ఏది కాంపిటీషన్ వస్తుంది? పోషక పదార్థాల కాంపిటీషను, నీటి కాంపిటీషను, సూర్యరశ్మి కాంపిటీషను, స్థలానికి కాంపిటీషన్, వీటన్నిటి కాంపిటీషన్ వస్తుంటుంది కలుపు మొక్కలు. అందువల్ల ఏం చేయాలి? విత్తనం వేసిన తర్వాత 10-15 రోజుల్లో కలుపుని ఒకసారి తీసేయాలి. 10-15 రోజుల్లో కలుపుని తీసేయాలి. కలుపు తీయకపోతే ఒకసారి నెగ్లెక్ట్ చేశారంటే కలుపు తీయడం చాలా కష్టమైపోతుంది. అంటే 10-15 రోజుల్లో కలుపుని తీసివేసి మొదటి దఫ పైపాటుగా వేసే నత్రజని ఎరువుని వేసుకోవాలి. పైపాటుగా నత్రజని వేస్తాం సాధారణంగా. అంటే పైపాటుగా అంటే ఏమిటి? టాప్ డ్రెస్సింగ్స్, అంటే పంట పొలంలో ఉండగా వేసేది టాప్ డ్రెస్సింగ్. అంతేత ఎప్పుడు కూడా మీరు పైపాటుగా వేసే నత్రజని ఎరువుని కలుపు తీసిన తర్వాత వేయాలి, కానీ కలుపు ఉండగా వేయకూడదు. కలుపు ఉండగా వేస్తే ఏం చేస్తుంది? మీరు వేసిన నత్రజని ఎరువు అంతా కలుపు తీసుకుంటుంది. అర్థమైందా? నేల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రసాయనిక ఎరువులని అవసరమైన క్రిమిసంహారక మందులతో కలిపి చల్లాలని చెప్పుకున్నాము. అలాగే తుత్తునాగం, జింక్ లోపం, బోరాన్ లోపం జరిగే ఎరువులు ఆ లోపాలను సవరించుకోవాలి. ఆమ్ల క్షార నేలలు అయితే అవి సవరించుకోవాలి. ఇవన్నీ సవరించుకున్నప్పుడే మనం వేసిన రసాయనికలు సద్వినియోగపడతాయి, లేదా దుర్వినియోగం అయిపోతాయి. తర్వాత విత్తనం నాటిన 10-15 రోజులకి కలుపుని తప్పనిసరిగా తీసివేయాలి, లేకపోతే కాంపిటీషన్ వస్తుంది. 16వ పాయింట్ ఏమిటి? రసాయన ఎరువులు, ముఖ్యంగా నత్రజని ఎరువులు అధిక మోతాదుల్లో వెయ్యరాదు. మన రైతులు ఏమిటి, ఎంతసేపు నువ్వు ఎక్కువ నత్రజని వేస్తే ఎక్కువ పంట పండేస్తుంది, ఎక్కువ నీరు పెడితే ఎక్కువ పంట పండేస్తుంది, అదంతా మిస్తున్నావు. మరి ఎక్కువ నత్రజని వేశారనుకోండి, మొక్క పెరుగుతుంది కానీ దాని కాయ కాయదు. అంటే నత్రజని సమపాళాల్లోనే వేయాలి, అధిక మోతాదులో ఎప్పుడు వేయకూడదు. అంతేకాకుండా ఎక్కువ నత్రజని వేస్తే క్రిమి కీటకాలు ఎక్కువైపోతాయి. అంటే పోషకాలన్నీ కూడా, నత్రజని, భాస్వరం, పొటాషు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా సమతుల్యం, ఈక్వల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటారు. బ్యాలెన్స్డ్గా ఉండాలి, సమతుల్యంలో ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండకూడదు. అలాగే వేసేసుకోవాలి. ప్రధాన పోషకాలు ఏమిటి? ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషు, ఇవి ఉండు ప్రధాన పోషకాలు అంటాం మనం. ఈ ప్రధాన పోషకాల ఎరువుల మీదే రైతు ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రధాన పోషకాల మీదే తన దృష్టి పెడతాడు. నత్రజని వేస్తాడు, పొటాష్ వేస్తాడు, భాస్వరం వేస్తాడు, కానీ మిగతా ఏ పోషకాలు వేయదు. సూక్ష్మ పోషకాలు లోపం ఉన్నా కూడా ఆ సూక్ష్మ పోషకం లోపం తెలియదు, తెలిసినా వేతన వేయడు. అంటే ఇక్కడ సైంటిస్టులు ఏం చేయాలి? ఫ్రీక్వెంట్గా ఫీల్డ్స్కి వెళ్ళి రైతులకు సలహాలు ఇవ్వాలి. నీ దాంట్లో జింక్ లోపం ఉందయ్యా, ఇదిగో ఈ జింక్ పోస్టల్ఫేటు, ఇన్ని గ్రాములు వేసి పిచ్చిగారిచ్చి అని చెప్పాలి. ఇప్పుడు ఎవరు ఫీల్డ్కి వెళ్ళేది లేదు, చెప్పేది లేదు. అంతేత రైతు ప్రధాన పోషకాల మీద దృష్టి పెడుతున్నాడు, కానీ సూక్ష్మ పోషకాల మీద దృష్టి పెట్టలేదు. సూక్ష్మ పోషకం పేరు సూక్ష్మ పోషకం, కానీ ఆ సూక్ష్మ పోషక లోపం దిగుబడిని చాలా తగ్గించేస్తుంది. అది మటు గుర్తుపెట్టుకోండి. అంచేత ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు అవసరమైతే వాటిని కూడా పిచికారీ చేస్తుండాలి. ఇక భాస్వర ఎరువుతో ఎప్పుడు కూడా జింకు ఎరువుని కలిపి వేయరాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికి తెలీదు, చాలామంది వేసేస్తుంటారు. జింకుతో కలిపి భాస్వరం ఎరువు వేసేస్తారు. భాస్వరం జింకుతో కలిపితే జింక్ ఫాస్ఫేట్ కింద తయారైపోతుంది, అది విష పదార్థం కూడా. అంటే భాస్వర ఎరువులు జింక్ ఎరువులు కలిపి వేయకూడదు. భాస్వర ఎరువు వేసిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత జింక్ వేసుకోండి, పర్వాలేదు. తర్వాత నిదానంగా నత్రజని విడుదల చేయడం. నత్రజని నష్టాలు మనం చాలా ఎక్కువ అనుకున్నాం, లోకల్ చాలాసార్లు చెప్పాను. నత్రజని త్వరగా కరిగిపోతుంది,
చాలా చోట్ల ఒక దగ్గర వేస్తే రెండో చోట్ల వేగంగా పోతుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. లీచింగ్ వాటరైజేషన్ వల్ల నత్రజని ఎరువులు నష్టం చాలా ఎక్కువ. అయితే నత్రజని నిదానంగా మొక్కలకు అందించేటట్టు ఎలా చేయొచ్చు? ముఖ్యంగా యూరియా, మన రైతులందరూ నత్రజని అంటే యూరియా ఉపయోగిస్తారు. నత్రజని ఎరువులు నీటిలో త్వరగా కరిగి మొక్కలు తీసుకునే నత్రజని తక్కువగా ఉంటుంది. అధిక నత్రజని నేల కింద పొరలోకి పోతుంది, ఇప్పుడే చెప్పాను లీచింగ్. అలా నత్రజని ఆవిరూపంలో పోతుంది, వాటరైజేషన్. ఈ నత్ర నష్టాలని తగ్గించాలంటే నత్రీకరణ రేటు తగ్గించి నత్రజని సామర్థ్యాన్ని పెంచడానికి ఈ క్రింది చర్యలు చేపట్టచ్చు. ఏ క్రింది చర్యలు? మొట్టమొదట గంధకపు పొడిలోను యూరియా వేసి శుభ్రంగా కలిపిస్తే ఆ గంధకం అన్నది పొడింది చూసారా, యూరియా గ్రాన్యుల్ చుట్టూను ఓ పొరలాగా ఏర్పడుతుంది. గంధక పూత, యూరియాపై గంధక పూత ఏర్పడడం వల్ల నత్రజని మొక్కలకి కావలసినంత వరకే ఇస్తూ నష్టాన్ని తగ్గిస్తుంది. అంటే ఒకసారి రిలీజ్ చేసేది, స్లోగా రిలీజ్ చేస్తుంది. ఏదే గంధకం పూత వేస్తే, గంధకం పూత అంటే ఏం లేదు, గంధక పొడిలోను యూరియా వేసి బాగా కలిపేడివే గంధక పూత. లేదు వేపపిండి, బదాలు చూపి వేపపిండి, వేపపిండి లేదా కానుగు పిండి, ఇవి కొంచెం నీళ్ళలు చేసి కొంచెం పదును చేసి దాంట్లో యూరియా బాగా కలిపిస్తే ఆ కానుగు పిండి కానీ వేపపిండి కానీ పూతలా ఏర్పడుతుంది యూరియా చుట్టూ. యూరియా ఏమిటి? గ్రాన్యుల్, చిన్న స్మాల్ గ్రాన్యుల్స్. ఆ గ్రాన్యుల్ పదకొండు ప్రతి 100 కిలోల యూరియాకి, 100 కిలోల యూరియాకి ఒక 20 కిలోలు వేపపిండి కానీ లేదా కానుగు పిండి కానీ పూత పెడితే యూరియా యొక్క సామర్థ్యం పెరుగుతుంది. సామర్థ్యం పెరగడం ఏంటంటే యూరియా నష్టం తగ్గిస్తుంది. ఇది ఈ రెండు కాకుండా తారు, మనం రోడ్లు వేసుకుంటాం చూడండి తారు, ఆ తారు డాబర్ అంటారు, దాబర ఏదో అంటారు, ఆ తారు పూత పెడితే యూరియా నష్టం తగ్గుతుంది. ఏమిటి ఈ తారు పూత ఎలా పెడతారు అంటే తారును మరిగిస్తే లిక్విడ్గా ద్రవంగా మారుతుంది కదా, ఆ ద్రవంగా మారిన తర్వాత చల్లారిన తర్వాత ఆ తారులో ద్రవంలోనూ యూరియా వేసి బాగా కలిపిస్తే ఆ తారు యూరియా గ్రాన్యుల్స్ మీద ఒక పొరలాగా ఏర్పడుతుంది. అంచేత తారు పూత పెట్టిన యూరియా కూడా మనం వేయచ్చు. తారు కరిగించి తగినంత యూరియాతో కలిపి వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు. తర్వాత యూరియా సూపర్ గ్రాన్యుల్స్, ఇప్పుడు ప్రస్తుతం బజార్లు దొరుకుతున్నాయి సూపర్ గ్రాన్యుల్స్. సూపర్ గ్రాన్యుల్స్ అంటే యూరియాని ప్రింట్ గ్రాన్యుల్స్ అంటారు, యూరియాని చిన్న గ్రాన్యుల్స్, కానీ ఇవి చాలా పెద్ద గ్రాన్యుల్స్. పెద్ద గ్రాన్యుల్స్ అయితే లాభం ఏంటని మన లోపల చెప్పుకున్నాము. పెద్ద గ్రాన్యుల్ అయితే సర్ఫేస్ ఏరియా తగ్గుతుంది. ఒక కేజీ గ్రాన్యుల్స్, పెద్ద గ్రాన్యుల్స్ తీసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా తగ్గుతుంది. అదే ఒక కేజీ యూరియా తీసుకుంటే సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే పెరిగిందో ఫిక్సేషన్ పెరిగిపోతుంది, నేల స్థిరీకరించబడుతుంది మొక్కలకు అందదు. అంచేత సూపర్ గ్రాన్యుల్స్ పెద్ద గుళికలు, అది 1 నుంచి 3 గ్రాముల బరువు గల గుళికల్ని మనం వాడితే నత్రజని సామర్థ్యాన్ని పెంచుతుంది. నత్రజని సామర్థ్యాన్ని పెంచాలంటే ఏమిటి? గంధక పూత కానీ, వేప పిండి పూత కానీ, కానుగు పిండి పూత కానీ, తారు కానీ పూసి చల్లడం, లేదా సూపర్ గ్రాన్యుల్స్ కానీ వేసుకుంటే నత్రజని నష్టాన్ని తగ్గిస్తుంది.